सभी वरिष्ठ नेतागण और आनंद निलयम की छाया में इतनी बड़ी तादाद में हमें आशीर्वाद देने के लिए आए हुए मेरे प्यारे भाइयों और बहनों, वेदिक में दासीन लेना 20 विशिष्ट अतिथि अंदर की अदे विधंगा वेदिक मुंदु इंत पेद्द एत्तुन आ वेंकटेश्वरुनि सन्निधिलो నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి సోదర సోదరి మండలందరికీ కూడా నా నమస్కారాలు. సబ్సే పహలే తో మే ఆప్కి క్షమా చాహతా హూ క్యోంకి ముజే శ్రీలంక మే మరా కార్యక్రమ థోడా లంబా చల్ గయా ఇస్లియే వహాన్ సే నికల్నే మే దేరీ హుయీ యహాన్ పహుంచనే మే విలంబ్ హువా ఆర్ ఉస్కే కారణ్ आप सबको जो कष्ट हुआ इसके लिए मैं आप सबकी क्षमा मांगता हूं. ప్రప్రథమంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా క్షమించమని చెప్పి అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే శ్రీలంక నుండి వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ కార్యక్రమం ఆలస్యమైనటువంటి నేపథ్యంలో నేను ఇక్కడికి రావడం ఆలస్యమైంది. మీరందరూ ఎంతో కష్టానికి ఓర్చుకుని చాలా ఓర్పుగా మా కోసం వేచి ఉన్నందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. मुझे अनेक बार तिरुपति आने का सौभाग्य मिला है. आज फिर एक बार नई सरकार बनने के बाद भगवान वेंकटेश के चरणों में सर झुका करके आशीर्वाद लेने के लिए आया हूं. तो रास्ते में चलते जनता जनार्दन का भी दर्शन हो गया, ये मेरा सौभाग्य है. నేను ఇంతకుముందు అనేక పర్యాయాలు తిరుపతికి రావడం జరిగింది. అనేక సందర్భాల్లో వెంకటేశ్వరుని పాదాల వద్ద నేను శిరస్సు వంచి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అయితే విజయం సాధించిన తర్వాత రెండో పర్యాయం తిరిగి వెంకటేశ్వరుని యొక్క ఆశీర్వాదం పొందడానికి నేను ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో మీ అందరి దర్శనం కూడా జరగడం అన్నది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. భగవాన్ వెంకటేశ్వర్ हम सबको ऐसे आशीर्वाद दें कि हमारे 130 करोड़ देशवासियों के सपने साकार करने के लिए हम 130 करोड़ देशवासी, राज्य सरकार और केंद्र सरकार, हम सब मिलकर के हमारे देशवासियों के सपनों का भारत बनाने में यशस्वी हो. ఆ వెంకటేశ్వరుడు 130 కోట్ల భారతీయుల యొక్క ఆశయం ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా నెరవేర్చాలి అని చెప్పి నేను భావిస్తున్నాను, నేను ప్రార్థిస్తున్నాను. 130 కోట్ల భారతీయుల యొక్క ఆశయాల్ని నెరవేర్చడం మాత్రమే కాకుండా రాజ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో కలిసికట్టుగా ముందుకు వెళుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసే విధంగా వారు ఆశీర్వదించాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. ఆజ్ మే తిరుపతి కి ఇస్ పావన్ ధర్తీ సే आंध्र प्रदेश का और प्रदेश में तमिलनाडु का, वहां के सब नागरिकों का भी हृदय से अभिनंदन करना चाहता हूं, आभार व्यक्त करना चाहता हूं, जिन्होंने लोकतंत्र को मजबूत करने के लिए अपनी अहम भूमिका निभाई है. और लोकतंत्र को समर्पित इन सभी नागरिकों के प्रति अपना आभार व्यक्त करता हूं. यहां पर हमें सफलता मिली या न मिली, यह हमारा मानदंड न पहले था न आज है. हमारा तो एक ही मानदंड है कि हम जनता जनार्दन की ज्यादा से ज्यादा सेवा कैसे कर पाए. నేను కేవలం ఆంధ్ర రాష్ట్రం మాత్రమే కాదు పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలకు సైతం నేను అభినందనలు తెలియజేసి వారికి నా ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే ఈ ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ప్రజాస్వామ్య విలువల్ని నిలబెట్టినటువంటి సందర్భంలో వారందరినీ కూడా నేను అభినందిస్తున్నాను.
ఇవాళ నిజంగా మనకి లాభం ఉన్నదా లేదా అనేటువంటి ఆలోచన లేకుండా, విజయం సాధించగలమా లేదా అనేటువంటి ఆలోచన లేకుండా మీరందరూ కూడా కష్టించి శ్రమించినందుకు మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. హం సభీ భారతీయ జనతా పార్టీకి కార్యకర్త కర్మ మే విశ్వాస్ కర్నే వాలే లోగ్ హై. జబ్ హం మ్యునిసిపాలిటీ మే భీ చునావ్ జీత్ నహీ పాతే థే తబ్ భీ భారత మాతా కీ జయ్ ఇస్ నారే కో బులంద్ కర్తే హువే చార్ చార్ పీడీ హమ్నే ఖపా దీ హై ఔర్ తబ్ జా కర్కే ఆజ్ దేశ్ కీ సేవా కర్నే కే లియే హమే ఏక్ ఔర్ నయా అవసర్ మిలా హై. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆశావాహులు. నిజంగా మన స్థానిక సంస్థల్లో సైతం, మున్సిపాలిటీలో సైతం నిజంగా విజయం సాధించలేనటువంటి ఆ పరిస్థితుల్లో కూడా భారత్ మాతాకి జై అన్న నినాదంతో ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త అడుగు ముందుకు వేయటం జరిగింది. ఇవాళ ఆ స్థాయి నుండి ఈ స్థాయికి రావడంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క భాగస్వామ్యం చాలా పెద్ద ఎత్తున ఉన్నది. హం భారతీయ జనతా పార్టీకి కార్యకర్త సిర్ఫ్ చునావీ జీవ్ నహీ హై. హం చునావీ ఢోల్ పిటనే కే బాద్ హీ మైదాన్ మే ఆనే వాలే లోగ్ నహీ హై. హం జనతా కే సుఖ దుఃఖ్ కే సాథ్ జుడే హువే భవ్య భారత్ కే నిర్మాణ్ కే లియే సంకల్పబద్ధ కార్యకర్తాఓ కీ ఏక్ సమర్పిత్ వ్యవస్థా హై ఔర్ ఉస్కే హమ్ హిస్సా హై. హమ్ చునావ్ కే బాద్ భీ జన సామాన్య కే సుఖ్ కే లియే, జన సామాన్య కే జీవన్ మే బద్లావ్ కే లియే హమారే ప్రయాసో మే రత్తి భర్ భీ కమీ నహీ ఆనే దేంగే. హమ్ ఊపర్ సే హమారే ప్రయాసో కో ఔర్ వ్యాపక్ కరేంగే ఔర్ ఆంధ్ర ఔర్ తమిళనాడు మే విశేష రూప్ సే కర్కే దిఖాయేంగే. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కేవలం రాజకీయాలకి, ఎన్నికలకే పరిమితమయ్యేటువంటి కార్యకర్తలు కారు, పార్టీ కాదు. ఒకవేళ మనకి విజయం సాధించలేము అనేటువంటి భావన కలిగినా కూడా ధైర్య సాహసాలతో ముందుకు వెళ్లేటువంటి పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు అనేటువంటి విషయం మనం అందరం కూడా గుర్తించాలి. మనం ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంక్షేమానికి, హితానికి పెద్దపీట వేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ యొక్క నమ్మకంతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో రాబోయేటువంటి కాలంలో తమిళనాడులో, ఆంధ్ర రాష్ట్రంలో సైతం విజయకేతనం ఎగరేసే దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తుంది. చునావ్ జీతనా ఏ చునావ్ కే సమయ చునావ్ కే మైదాన్ మే కర్నా హోతా హై లేకిన్ జనతా జనార్దన్ కా దిల్ జీతనా ఏ హమే 365 దిన్ అఖండ్ అవిరత్ రూప్ సే కర్తే రహనా హై ఔర్ ఉసీ కీ హమారీ కామ్ కో ఆజ్ దేశ్ నే స్వీకార్ కియా హై ఔర్ హమే ఇతనా బడా జనాదేశ్ దేశ్ నే దియా హై. ఎన్నికల ఫలితాలు అన్నవి కేవలం ఎన్నికల వరకే పరిమితం అవుతాయనేటువంటి విషయం మన అందరికీ తెలుసు. అయితే ఎన్నికలు గెలవడం మాత్రమే కాకుండా ప్రజల యొక్క మనసుల్ని గెలిచేటువంటి పని మనం అందరం కూడా చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ మనం ఆ విధంగా ప్రజల యొక్క మనసుల్ని కనుక మనం గెలవాలి అని అనుకుంటే 365 రోజులు సైతం మనం ప్రజల కోసం పనిచేసి వారికి సేవ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగానే భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తూ భారతీయులందరి యొక్క సేవకి అంకితమైంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. హమే సర్కారే భీ బనానీ హై ఔర్ దేశ్ భీ బనానా హై ఔర్ ఇస్లియే సర్కార్ కా ఉపయోగ్ భీ దేశ్ బనానే కే లియే హీ హోనా చాహియే దల్ కో బఢానే కే లియే కర్నా యే నా హమారీ ప్రకృతి హై నా హమారీ ప్రవృత్తి హై ఔర్ నా హీ హమ్ ఉస్ ప్రకార్ సే కామ్ కర్నే కే ఆది హై. పిచ్లే 5 వర్ష్ మే దేశ్ కీ జనతా నే దేఖా హై కే సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ మా భారతి కా కళ్యాణ్ కర్నే కే లియే సమర్పిత్ సర్కార్ లోగో నే దేఖీ ఔర్ ఉసీ కో లోగో నే ఇస్ బార్ దుబారా ఫిర్ సే సేవా కర్నే కా మౌకా దియా హై. అధికారంలోకి రావడం కూడా ముఖ్యం. అదే విధంగా అధికారాన్ని వినియోగించుకుని ప్రజలకి సేవ చేసేటువంటి మాధ్యమంగా మనం భావించాలి అనేటువంటి విషయం కూడా చాలా ముఖ్యం అని చెప్పి మనమందరం కూడా గుర్తించాలి. గడిచిన 5 సంవత్సరాల కాలంలో
ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసినటువంటి సందర్భంలోనే ప్రజలు తిరిగి మనల్ని ఇంత పెద్ద ఎత్తున ఆశీర్వదించారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రాబోయేటువంటి కాలంలో సైతం ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూనే మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్త రూపమే జన సంపర్క్ ఏ హమారా నిత్య క్రమ హై. जन संवाद ये हमारी कार्यशैली का हिस्सा है. जन संग्रह ये हमारी निरंतर विस्तार की प्रक्रिया का रूप है और जनहित यही हमारा लक्ष्य है. और इसलिए हम जनसंपर्क, जनसेवा, जन समर्थन, जन संकलन और जनहित को लेकर के निरंतर आगे बढ़ने का संकल्प लेकर के चलते चले, यही हम सबके लिए हमारे सभी भारतीय जनता पार्टी के वरिष्ठ नेताओं ने हमारे लिए रास्ता चुना हुआ है. मनो नम्मिनटुवंटि विषयं, विश्वसिंचिनटुवंटि विषयं, प्रत्येकंगा मनं गुर्तिंचवलसिनटुवंटि विषयं, प्रजलतो निरंतरं मनो संपर्कंलो उंडवलसिनटुवंटि विषयंगा मनं गुर्तिंचाली. అదేవిధంగా ఏ విషయమైనా సరే ప్రజల వద్దకు తీసుకుని వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి యొక్క ఆశయాన్ని గుర్తించేటువంటి దిశగా మన యొక్క కార్యాచరణ అనేది ఉండాలి. అదేవిధంగా మనం చేసినట్లయితే ప్రజల యొక్క సమర్థన మనకి అందేటువంటి అందుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయం మనం గుర్తించాలి. కనుక మన పార్టీ వ్యవస్థాపకులు ఏదైతే మనకి మార్గాన్ని సూచించారో జనంతో మెలగడం, జనంతో చొరవగా వారితోటి చచ్చుకుని పోవడం, వారి యొక్క మనోగతాలని గుర్తించడం, వారి యొక్క అభిష్టాన్ని ముందుకు తీసుకువెళ్ళటం, ఇది మనం మన ప్రథమ కర్తవ్యంగా గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. హమ్లోగ్ దేశ సేవాకి అనేక మాధ్యమోకు చూన్తే హై ఔర్ హర్ రాస్తే పర్ సమర్పిత భావ్ సే కార్య కర్తే కర్తే దేశ సేవా కా సంతోష్ లేతే హై. देश सेवा के अनेक मार्ग हैं, अनेक माध्यम है. उन सब मार्ग और माध्यमों में सरकार भी एक माध्यम है. जिनके पास सरकार की जिम्मेवारी है वो उस माध्यम से देश सेवा कर रहे हैं, और जिनके पास सरकार की जिम्मेवारी नहीं है ऐसे लाखों कार्यकर्ता अपने अपनी पद्धति से देश सेवा, समाज सेवा में कभी पीछे नहीं हटते हैं. మనం గుర్తించవలసినటువంటి విషయం ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ప్రజా సేవకి సేవ చేసేటువంటి ఒక మాధ్యమంగా మనం గుర్తించాలి అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే రాజకీయాల్లో మనం ప్రజా సేవ చేయడానికి అనేక మాధ్యమాలు ఉంటాయి. దానిలో ఒక మాధ్యమం అధికారంలోకి రావడం. కనుక ప్రభుత్వం ద్వారా కూడా మనం ప్రజా సేవ చేసే దిశగా మనం అడుగులు వేయాలి. అయితే ఎవరికైతే పదవులు లేవో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఉన్నారో, వారు సైతం గుర్తించవలసినటువంటి విషయం వారి వారి పరిధిలో శక్తివంచన లేకుండా వారు సైతం సమాజ సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుచ్ లోక్ చునావ్ పరిణామో కే ప్రభావ్ సే అభీ భీ బహార్ నహీ నికల్ పాయే హై. యే ఉన్కీ మజ్బూరీ హై. హమ్ హమారే లియే చునావ్ కా अध्याय समाप्त हो चुका है. हमारे लिए तो 130 करोड़ देशवासियों की सेवा करने का यह अध्याय प्रारंभ हो चुका है. दिल्ली में भी एक मजबूत सरकार देशवासियों ने बनाई है और आंध्र प्रदेश ने भी श्रीमान जगन रेड्डी जी की सरकार को बनाया है. मैं जगन रेड्डी जी को भी अनेक अनेक शुभकामनाएं देता हूं और वे भी अपने सपनों के अनुसार, अपने संकल्प के अनुसार आंध्र को आगे बढ़ाने में पीछे पाने नहीं करेंगे. और मैं विश्वास दिलाता हूं आंध्र के लोगों को कि भारत सरकार आंध्र के नागरिकों की भलाई के लिए, आंध्र के विकास के लिए पूरी तरह से संकल्पबद्ध होकर के आपके साथ खड़ी रहेगी. అయినా కూడా చాలా మంది నాయకులు, పార్టీలు, నేతకి సైతం ఆ ఎన్నికల ఫలితాల యొక్క ప్రభావం నుండి బయటకు రాలేకపోతున్నారు. అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు కూడా ప్రతి ఒక్క శ్వాస ప్రజా సేవకి అంకితమైనటువంటి సందర్భంలో
కేంద్రంలో సైతం ప్రజలు ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇచ్చినటువంటి నేపథ్యంలో మా యొక్క లక్ష్య సంకల్పం ప్రజాసేవకి పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్లడం మాత్రమే అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో సైతం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు, వారికి నా అభినందనలు తెలుపుతూ ప్రజా సంక్షేమ ప్రజాహిత పాలనని ప్రజలకు అందివ్వాలి అని చెప్పి వారికి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా కట్టుబడి ఉన్నటువంటి సందర్భంలో ఏ విధంగానైనా ఏ రకంగా కావాలన్నా ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రానికి సంపూర్ణ సహకారాన్ని అందించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ అనంత సంభావన ఒక ప్రదేశ్ హై, ఖేతీ సే లేకర్ కే విజ్ఞాన్ తక్, ఇన్నోవేషన్ సే లేకర్ కే స్టార్టప్ తక్, అనేక క్షేత్రం మే ఆంధ్ర ఏక నయే ఆంధ్ర కి దిశా మే ఆగే బడ్ సక్తా హై. ఔర్ హమ్ జబ్ నయే భారత్ కి కల్పనా లేకర్ కే చల్తే హై తబ్ హర్ రాజ్య భీ నయే సప్నే నయే సంకల్పో కే సాథ్ ఆగే బడే, ఔర్ ఉసీ ప్రకార్ సే హమారా ఆంధ్ర భీ ఆగే బడే, ఔర్ తబ్ జా కర్ కే హమ్ నయా భారత్ కా నిర్మాణ కర్ పాయేంగే. ఔర్ ఇస్లియే సబ్కా సాథ్ సబ్కా వికాస్, జిస్మే రాజ్యో కా భీ సాథ్ జన్ సామాన్య కా భీ సాథ్, ఔర్ రాజ్యో కా భీ వికాస్ జన్ సామాన్య కా భీ వికాస్, ఇస్ సంకల్ప కో హమ్ చరితార్థ్ కర్నే కీ దిశా మే బడ్ రహే హై. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విజ్ఞావంతులు, అదేవిధంగా వారు చాలా ముందుకు వేసేటువంటి సాహసం చేయగలిగినటువంటి వారు. మరి వారిని చూసినట్లయితే రైతుల దగ్గర నుండి శాస్త్రవేత్తల దాకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విషయం మన అందరికీ తెలుసు. స్టార్టప్ నుండి టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లేటువంటి శాస్త్రవేత్తలు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఆ సందర్భంలో మనమందరం కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేటువంటి విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయబోదు. జో లోగ్ చునావ్ మే అలగ్ విచార్ రఖతే థే, అబ్ చునావ్ సమాప్త హోనే కే బాద్ చర్చా యే కర్ రహే హై కి దేశ్ మే అపేక్షాయే ఆకాంక్షాయే బహుత్ బఢ్ గయీ హై, మోదీ క్యా కర్ పాయేంగే. మే మాన్తా హూ కి దేశ్ కే సామాన్య మన్మే మే అపేక్షాయే బఢే ఆకాంక్షాయే బఢే, కుచ్ కర్ గుజర్నే కి ఇచ్ఛా హో, అవసరో కి తలాశ్ హో, వో దేశ్ కి ప్రగతి కి లియే ఏక్ ఉత్తమ్ అవసర్ మానా జానా చాహియే. ఔర్ ఆజ్ దేశ్ మే రాజ్యో మే ఇలాకో మే తహసీల్ మే జో నయీ నయీ ఆకాంక్షాయే జగ్ రహీ హై, ఉసే మే భారత్ కా సౌభాగ్య మాన్తా హూ, ఉజ్వల్ భవిష్య కీ గారంటీ మాన్తా హూ. ఎన్నికల సందర్భంలో వేరు వేరు ఆలోచన విధానాలు ఉన్నటువంటి వారందరూ సైతం ఇవాళ ఆలోచనలో పడ్డారు. నిజంగా ఇంత పెద్ద ఆధిక్యంతో భారతీయ జనతా పార్టీ ఎన్నికలు గెలుచుకున్న తర్వాత నరేంద్ర మోడీ గారు ఏ రకమైనటువంటి పాలనని భారతదేశానికి అందిస్తారు అనేటువంటి ఒక ఒక అనుమానం, ఒక ఆందోళన అందరి మనసులో ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే ఇవాళ నేను తెలియజేస్తున్నాను మీ ద్వారా, ఈ సభాముఖం ద్వారా ఖచ్చితంగా ప్రజలు మెచ్చేటువంటి ఒక పాలనని భారతదేశానికి అందిస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. శాసన మే బేటే హే లోగో పర్ విశ్వాస్ హోతా హై తబ్ వో తాకత్ ఇత్ని బడీ బన్ జాతీ హై కి వో సమయ సే పహలే పరిణామో కో పానే కీ తాకత్ పైదా కర్తే హై. ముఝే 5 సాల్ కా అనుభవ్ యే బతాతా హై కి దేశ్ సత్య నిష్ఠాప్ కర్ భరోసా కర్తా హై, దేశ్ సత్య నిష్ఠా పర్ చల్నే వాళ్ళో కో మదత్ కర్తా హై, ఔర్ ఆనే వాలే 5 సాల్ మే భీ హమారా దేశ్ ఇస్ సత్య నిష్ఠా కే సాథ్ సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ దేశ్ కా భలా, సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ 173 కరోడ్ హిందుస్తానియో కా భలా, ఇసీ కో లేకర్ కే జబ్ చల్తే హై తబ్ దేశ్ కా సామాన్య మానవీ భీ అప్నీ కఠినాయియో కే బావజూద్ భీ దేశ్ కో ఆగే బఢ్నే కే లియే అప్నా యోగదాన్ దేనే కే లియే ఆగే ఆతా హై. మేరా భరోసా 130 కరోడ్ దేశవాసియో పర్ హై,
और उस विश्वास पे मैं कहता हूं कि 5 साल के भीतर भीतर हम देश को नई ऊंचाई पर नई गति देने में सफल हो जाएंगे। గడిచిన 5 సంవత్సరాల అనుభవం నాకు తెలియజేస్తున్నటువంటి విషయం, దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అవినీతి రహిత పాలన కావచ్చు, అదే విధంగా ప్రజా సంక్షేమానికి హితానికి పెద్దపీట వేసేటువంటి వారిని ఎప్పుడూ ఆశీర్వదిస్తారు అని చెప్పి నా గడిచిన 5 సంవత్సరాల అనుభవం నాకు తెలియజేసినటువంటి విషయం. కనుక నాకు నమ్మకం విశ్వాసం ఉంది, భారతదేశ 130 కోట్ల ప్రజల మీద సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. రాబోయేటువంటి కాలంలో సైతం మేము అదే రకమైనటువంటి పాలనని మీకు అందిస్తున్నటువంటి సందర్భంలో మీ ఆశీస్సులు మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ కూడా మా వెంట ఉంటాయని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. దేశ్ కే సామ్నే దో బడే అవసర్ హై ఔర్ యే దో బడే అవసర్ హర్ హిందుస్తానీ కే లియే इससे बड़ी प्रेरणा नहीं हो सकती है, और वो अवसर इस देश ने खोना नहीं चाहिए। एक अवसर है 2019 महात्मा गांधी के 150वें वर्ष का, और 2022 भारत की आजादी के 75 वर्ष का। महात्मा गांधी के 150 साल, भारत की आजादी के 75 साल, एक ऐसा अवसर है कि देश की आजादी के लिए मन मिटने वालों का स्मरण करते हुए हमारे लिए संकल्प का, देश के लिए कुछ करने का, देश के लिए एक एक कदम आगे बढ़ने का ये हमारे लिए अवसर है। अगर 130 करोड़ देशवासी एक कदम आगे चले तो हमारा देश 130 करोड़ कदम आगे निकल सकता है। ये अवसर हमको लेना है और उसे लेकर के आगे बढ़ना है। ఇవాళ మన ముందున్నటువంటి అవకాశాలను మనం అందిపుచ్చుకోవడంలోనే మన విజ్ఞత ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఇవాళ భారతీయులందరి ముందు ఉన్నటువంటి అవకాశాలు రెండు, ప్రధానమైనటువంటి అవకాశం 2019 మరి మహాత్మా గాంధీ గారి యొక్క 151 సంవత్సరాన్ని మనం అందరం కూడా చేసుకుంటున్నటువంటి ఒక అవకాశం మన ముందుంది. అదే విధంగా 2022 సంవత్సరానికల్లా మన స్వాతంత్ర సమరయోధానికి 175 సంవత్సరాలు నూట డెబ్బై సంవత్సరాలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ రెండు అవకాశాలని మనం అందరం కూడా అందిపుచ్చుకుంటూ భారతదేశ సేవకి మనం అందరం కూడా అంకితం అవ్వాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. मैं फिर एक बार इतनी बड़ी तादाद में आए भारतीय जनता पार्टी ने स्वागत सम्मान का कार्यक्रम बनाया, मैं आपका बहुत बहुत आभारी हूँ। भगवान तिरुपति जी के चरणों में जाना है, इसलिए मैं आपकी विदाई लेकर के मैं वेंकटेश के चरणों में जाकर के अपना सर झुकाना चाहता हूँ। मैं फिर एक बार आपका बहुत बहुत आभारी हूँ। मेरे साथ बोलिए भारत माता की, భారత మాతాకి, భారత మాతాకి. మరి ఇక్కడికి నేను ఆ వెంకటేశ్వరుని సన్నిధిలో వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినటువంటి సందర్భంలో మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలికి నన్ను ఆశీర్వదించినటువంటి సందర్భంలో మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ వెంకటేశ్వరునికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ మిమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూడాలి అని చెప్పి ప్రార్థిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.